బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు బాల్యం నుంచి కళ్ళకన్న ఒక వ్యక్తి, బాల్యం నుంచి చిన్నతనం నుంచి తన జీవితం రాయబడుతున్నప్పుడే కళ్ళ గురించి రాయబడింది. అంటే దేవునితో తనకున్న సంబంధాన్ని గురించి రాయబడింది. అంటే దేవుడు తనతో కలిగిన సంబంధం, అంటే మానవుడు దేవునితో కలిగిన సంబంధం గురించి చెప్పలేదు కానీ దేవుడు తనతో కలిగిన సంబంధం గురించి చెప్పాడు. ఏం చెప్పాడంటే దేవుడు కళ్ళు ఇచ్చాడని చెప్పాడు. నేను పరలోకం నుంచి దేవుడు ఏమి ఇచ్చాడంటే కళ్ళు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? యోసేపు అనొక వ్యక్తికి ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి కూడా కళ్ళు ఇచ్చిన విషయం బైబిల్ రాసింది. తన చిన్నతనం గురించి రాసినప్పుడు తన తల్లి అంతవరకు కూడా గొడ్రాలుగా పిలువబడింది. తన తల్లి అంతవరకు కూడా బిడ్డలు లేనితనంగా పిలువబడింది. తన తల్లి అంతవరకు జనాల చేత అవమానపరచబడింది. ఒక్కసారిగా తన గర్భం తరగబడినప్పుడు ఆ గర్భంలో పడిన మొదటి వ్యక్తి ఎవరంటే యోసేపు. వాడిని లోపల పెట్టుకునేందుకు ఎంత సంతోషపడిందో వాళ్ళ అమ్మ, ఇక్కడిని కంటున్నాను రా, ఒకడు రాబోతున్నాడు అని చెప్పి వాడు ఎంతో సంతోషపడింది. నిజంగానే దేవుడు అలాగనే ఇచ్చాడు. పేరు పెట్టింది యోసేపు, అంటే ఫలించే ఒక వ్యక్తి. ఫలిస్తాడు వీడు, వీడి ద్వారా అనేకులు ఫలిస్తారు. ఎలాంటి ఒక వ్యక్తి అట, ఒక ద్రాక్ష తీగ ఎలాగైతే ఫలించి వెళ్ళిపోతుందో అలాంటి ఒక ఫలభరితమైన జీవితం ఈ వ్యక్తి అని చెప్పేసి ఆమె పేరు పెడుతుంది. అయితే ఆ తర్వాత కొంతకాలానికి ఆమె మళ్ళీ బిడ్డలు పుట్టరు. ఆ కాలమంతా కూడా ఆమె బాధపడుతుంది. ఆఖరికి వారు తిరిగి మళ్ళా వేరే దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి బయలుదేరినప్పుడు, ఆ బయలుదేరినప్పుడు మధ్యలో ఈ వ్యక్తి బెంజమిన్ ఒక ఆయన పుడతాడు, యోసేపుకి తమ్ముడు. ఆ పుట్టుకలో ఆ పురిటి నొప్పిలో బైబిల్ చెప్తుంది తల్లి, లేకపోతే యోసేపు తల్లి చనిపోతుంది. వాడు మాత్రమే పుడతాడు, ఆ బెంజమిన్ బయటకు వస్తాడు, యోసేపు తల్లి లేకపోతే ఈమె మరణిస్తుంది. ఆ మరణం అవగానే ఆమెను బాధ పెట్టేస్తారు. అంత ఉంటుంది, అక్కడి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి తన జీవితం ప్రారంభమైంది. ఇన్సెక్యూర్గా, చిన్నతనంగా, చిన్నవాడిగా ఆలోచించటం. చూస్తే తండ్రి ఒక్కడే, తల్లులు మాత్రం చాలామంది. అక్కడ యాకోబు ఎలాంటి వ్యక్తి అంటే, యాకోబు పెండ్లేనప్పుడు యాక్చువల్గా యాకోబుకి ఏం జరిగించండి, ఒక ఆమెను ప్రేమించి ఆమె గురించి కష్టపడితే ఈ ప్రేమించిన ఆమె వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే మొదట అక్కని ఇచ్చేస్తాడు, చెల్లిని ప్రేమిస్తాడు. ఈయన అక్కని ఇచ్చేస్తాడు, ఇచ్చినప్పుడు కూడా అక్కనిస్తున్నానని చెప్పడు. అక్కనిస్తున్నానని చెప్పకుండా దొంగ చాటున రాత్రి పెళ్లి చేసేసి రాత్రి పంపిస్తారు లోపలికి. ఉదయాన్నేకి చూస్తే మరి ఎలా మాసిపోయాడో తెలియదు. అందుకే ఒక వ్యక్తి కళ్ళు ఎప్పుడైతే ఒక దాని మీద ఉండిపోతాయో మాసిపోతాడు. ఈ వ్యక్తి పెండ్లి మీద ఉండిపోయే కళ్ళు, తన మనసంతా కూడా పెండ్లతో నింపబడిపోయింది. నాకు పెండ్లు అయిపోయింది. ఎంతమంది అంటే చాలామంది అయిపోయింది. అయితే అయినప్పుడు అనుకోకుండా అక్కతో అయిపోయింది. ఉదయాన్నే చూస్తే, నాయన నీకు రాత్రి ఎందుకు తెలియలేదు, పెళ్లి గురించి ఆలోచన ఉండడం మంచిదే కానీ దాన్ని ముసుగ్గా వేసుకుని ఉంటే మోసపోతాం. నేను చెప్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మోసపోతాం మనం. పెళ్లి గురించి ముసుగు వేసుకున్నాడు, పెళ్ళే కావాలి, త్వరగా అయిపోవాలనుకుంటే అప్పుడు ఆ ముసుగులో అపవాది ఏదైనా చేసేస్తాడు. లాభాను ఈ యాకోబు జీవితంలో అపవాది లాంటి వాడు. మామే, గొప్ప మామే, రాత్రికి ఎంత మార్చేసాడంటే చెల్లిని తీసుకురా బాబు అంటే మా అక్కని తీసుకొచ్చి మరి ఎలా కూర్చోబెట్టాడో, ఎలా పెళ్లి చేసేసాడో నాకు అసలు అర్థం కాలేదు. ఆ రాత్రి మొత్తం మరి ఈరోజు మేకప్లు బాగానే ఉన్నాయమ్మా, లేనివాడిని క్రియేట్ చేస్తారు మేకప్లు. ఆ రోజు మేకప్లు ఎలా అయిపోయాయి అంటే అక్కను కూర్చోబెట్టి చెల్లెలా క్రియేట్ చేశారు. ఎలా చేశారో కూడా అర్థం కాలే. మొత్తం లోపలికి తీసుకొచ్చేసి అంత అయిపోయింది. మనసులో లేని తర్వాత అప్పటి నుంచి ఆమెను ద్వేషించడం ప్రారంభించాడు ఇల్లే అని. ఈమెను ద్వేషించిన ప్రతిసారి కూడా బైబుల్ చెప్తుంది ఆమె పెండ్లి, ఆమెకు జరిగిన పెండ్లి దైవ చిత్తానుసారంగా జరిగిందని అర్థమవుతుంది. దేవుడు దాన్ని జరిగించాడు అర్థమవుతుంది. ఎందుకంటే కారణం ఆ జరిగిన పెండ్లో ప్రతిసారి ఆమె బాధపడుతున్న ప్రతిసారి కూడా మా ఆమె బాధపడుతున్న ప్రతిసారి యెహోవా ఆమె గర్భమును తెరిచే నుంచి బైబుల్ రాస్తుంది. ఈమె బాధపడుతున్నప్పుడు, భర్త చేత విసర్జింపబడినప్పుడు, భర్త తక్కువ చూసినప్పుడు, నా మావ ఎలా చేశాడని చెప్పి బాధపడిపోతున్నప్పుడు భార్యని ఇంకా పక్కన పెట్టేశాడు. భార్య మీద మనసు లేదు వాడికి, పక్కన పెట్టేసాడు. ఇలా పెట్టేసిన ప్రతిసారి బైబుల్ చెప్తుంది దేవుడు ఆమె గర్భాన్ని తెరిచేవాడని
ఆమెకు ప్రతిసారి దేవుడు ఒక బిడ్డను ఇచ్చేసేవాడు. ఎక్కువ పాపులేషన్ ఎవరి ద్వారా వచ్చిందంటే లేయాదు అనండి. యేసు ప్రభు పుట్టింది కూడా ఈమె పుట్టించిన, ఈమె ద్వారా వచ్చిన బిడ్డల్లో ఒక బిడ్డ అయిన యూద గోత్రం ద్వారా యేసు ప్రభు పుడతాడు. చెప్తున్నాను కదా, నువ్వు త్రోయిబడు, నేను జనాలు నెట్టని మరింత వేగంగా బలంగా పైకి వస్తావు, అది దేవుని కృప. అయితే అప్పుడు ఈమె దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి కాదో తెలియదు. కానీ నాకు ఒకటి నాకు తెలుసు, ఆ సమయంలో చాలా నీరసించిపోయింది, చాలా బాధపడిపోయింది. ఎంత బాధపడిపోయింది అంటే నా భర్త నాతో లేడే, నా భర్త నన్ను ఇష్టపడట్లేదే, నా భర్త అన్ని విషయాల్లో కూడా నా భర్త ఈసారి నాకు వెనక్కి వస్తాడు. ప్రతిసారి బిడ్డ పుడతాడు అనేది భర్త వెనక్కి వస్తాడు. ఇదిగో నాకు దేవుడు బిడ్డ ఇచ్చాడు కదా, భర్త వెనక్కి వస్తాను చెప్పాను. అది అయితే ఒక సమయంలో అది ఒక బిడ్డ పుట్టినప్పుడు వీడికి నేను యూదాను పెడుతున్నాను, యెహోవా స్తుతి స్తుతింపబడునుగాక. యెహోవా స్తుతింపబడునుగాక ఎప్పుడు చెప్పిస్తుందో ఆ గోత్రం దేవుడు పక్కకు తీసాడు. మిగతా ఏ బిడ్డను పక్కకు తీయలే, ఆ గోత్రం పక్కకు తీసి ఆ గోత్రం ద్వారా యేసు ప్రభువును తీసుకుని వచ్చాడు. అంటే మనకు జరుగుతున్న విషయాల్లో ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోకూడదు. లే ఫీల్ అయిపోయింది, నిజమే వాస్తవమే ఆ సమయంలో ఆమె జరుగుతున్న విషయాలు. కానీ అంతకని ఎక్కువ ఆమె చూడాల్సిన ఒక విషయం ఏంటంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. జరుగుతున్న ఏ సందర్భం అయినా మనం చెప్పాలి, ఈ సందర్భంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. లేయా ఎంత ఏడ్చి ఉంటుందో, ఎంత బలహీనరాలు అయిపోయి ఉంటుందో, ఎంత ఎన్ని మాటలు ఉంటుందో. ఒక సమయం అట పోటీ అయిందట, వినండి, పోటీ. ఏ పోటీ చెప్పండి? ఇప్పుడు పరుగు పందెలోకే బిడ్డల ఖండంలో పోటీ. ఇక్కడ ఈమె తన దొరిన దాసిని తీసుకెళ్ళి, నా కడుపు ఇంకా పనడం ఆగిపోయింది, నేను ఇంకా కనలేకపోతున్న బిడ్డల్ని ఇక కాదు, నేను కాదు కానీ నా దాసిని ఇస్తాను, నా దాసిని భారీగా మారుస్తున్నాను, ఆమె ద్వారా ఇప్పుడు బిడ్డలు కాను. మొత్తం చాలామంది అలాగే, ఈయన ఒక దాసిని ఇస్తే ఆమె చెప్పండి చెల్లి ఒక దాసిని ఇచ్చారు, ఆ దాసి కడుపు ఆగిపోతే, ఆమె పంట ఆగిపోతే, ఈమె ఇంకొక దాసిని ఇచ్చేది, ఆమె ఇంకొక దాసిని ఇచ్చేది. చూడండి, అలా 12 మంది బిడలైపోయారు యాకోబుకి. ఈ 12 మందిలో ఒకడు యోసేపు. ఇంతమంది అమ్మలు ఉన్నారు చూడండి, అందులో మరి ఇంతమంది లేడీస్ మధ్యలో, మరి అది కూడా వాళ్ళ అమ్మగారు చనిపోయారు కనుక ఈయన పరిస్థితి చెప్పండి ఒకసారి. అందుకనే కొన్నిసార్లు మనం సంతోషపడాలి, మన కొంతకాలం వరకు మనకంటూ కొంతమంది ఉన్నందుకు. వారు లేకపోయిందంటే మనం ఎలా మాట్లాడేవారు. కొన్ని సందర్భాల్లో మన బిడ్డల గురించి మనకు తెలిసిన సంతోషపడాలి, వారిని ఎలా చూసేవారు మనం లేకపోయిందంటే, వారిని ఎలా ఆడుకునేవారు, ఎలాంటి మాట్లాడేవారో సంతోషమే. కొన్నిసార్లు లేకపోయినప్పుడు అక్కడి నుంచి మనం నమ్మాలి. మనం కొన్నిసార్లు మన బిడ్డలను దూరం పంపిస్తాం, కొన్ని చదువుల గురించో కొన్ని విషయాల గురించో మనం చాలా ఆశపడతాం. అవి ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎలా అవుతుందో తెలియదు, ఎలాంటి మాటలు అంటున్నారో మనకు తెలియదు. కానీ ఆ సమయంలో మన దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒక తల్లి తండ్రి ఉన్నప్పుడు జరిగే కార్యం కన్నా దేవుని మీద ఆధారపడినప్పుడు కార్యం ఇంకా గొప్పగా దేవుడు జరిగిస్తాడు. అందుకే కదా ఈ కథ మనకు గొప్ప ఉదాహరణగా మారింది, ఈ విషయం గొప్ప ఉదాహరణగా మారింది. ఇప్పుడు తల్లి చనిపోయింది, అక్కడి నుంచి ఇంతకీ ఏ బిడ్డ అయితే ఈ తల్లి కన్నదో ఆ బిడ్డను చాలా ప్రేమించేవాడు తండ్రి. ఎందుకంటే మిగతా వాళ్ళ పైన అంత ప్రేమ ఉండేది కదట ఈ తండ్రి. కారణం ప్రేమించినామె ఎవరంటే ఆ చనిపోయిన ఆమె ద్వారా పుట్టిన బిడ్డలు ఎవరుతున్నారో వారిపైన ప్రేమ ఉండేది ఈ తండ్రికి. వస్త్రాలు కుట్టి వాడు కూర్చొని జాగ్రత్తగా ఎవరి గురించి, మిగతా వాళ్ళందరి గురించి కాదట, వీడి గురించి. కొన్నిసార్లు ఈ లోకం అధికమైన ప్రేమించినప్పుడు, అధికమైన ప్రేమను సంపాదించుకున్నప్పుడు ఇలాంటి ఒక వ్యక్తికి అధికమైన బాధ కూడా ఈ లోకం ఇచ్చేస్తుంది. ఇటువైపు నుంచి ఈ లోకం తాలూకు తీర లాంటిది. ఈ లోకం నువ్వు ఎంచుకోబడ్డావు. ఒకవేళ ఒక చెట్టు మీద ఒక మంచి పండు అయితే నువ్వు ఈ లోకం వెళ్ళాడంటే నువ్వు పండు అవుతున్న కొలదే. నువ్వు బాగా మెరుస్తున్నప్పుడు ఈ లోకం ఒప్పుకోదు, దాన్ని ఎలాగైనా రాళ్ళతో కొట్టడానికి చూస్తుంది. ఈ లోకం ఒకవైపు నుంచి నువ్వు అందుకుంటున్నప్పుడు ప్రేమ, ఇంకోవైపు నుంచి ఎలా నిన్ను బాధ పెట్టాలో చూసేది ఈ లోకం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రతిసారి మనకి ఈ లోకంలో ప్రేమ అందుతున్నప్పుడు, మనకు అన్నీ బాధ జరుగుతున్నప్పుడు, అయ్యా నీకు వందనాలు, ఇంకా ముందుకు నడిపించు, నీ కృపలో నన్ను బలపరచు. కలుముసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల మేమందరం కూడా నీ బలమైన మాట నమ్మడానికి ఇష్టపడుతున్నాం. వాగ్దానములన్నీ కూడా విశ్వాసం ఉంచే వారికి కృపను ఆదరణ చేసుకొని నువ్వు ఇస్తున్నావు, నీకు స్తోత్రాలు. నీ మాట సత్యమైనది, నీకు స్తోత్రాలు.
అయ్యా, నీ ప్రజలకు ప్రతి వాగ్దానం యేసు నామములో నెరవేర్చబడునుగాక మా తండ్రి. నిబిడలో భయపడకుండా ఇది కృపలో ఫెయిల్ అయినోడికే వాగ్దానం అని చెప్పి నమ్మినట్లుగా నిబిడలను పురుకొల్పండి. ఫెయిల్ అయిపోయి నాకే దేవుడు స్వస్థ ఇవ్వబోతున్నాడు, ఫెయిల్ అయిపోయి నన్నే దేవుడు ఊహించిన కార్యం జరిగించిపోతున్నాడు, ఇటువంటి గంభీరమైన ఆలోచనలు నిబిడలోకి ఇచ్చి బలంగా నడిపించండి. ఆయన ఇచ్చిన వాగ్దానం యోసేపు జీవితం నెరవేర్చాం, యోసేపుని ఉన్నతమైన స్థితిలో పెట్టాం, ఇన్సెక్యూరిటీస్ వాటిని బలాన్ని విరగొట్టి సెక్యూర్గా ఉన్నట్లుగా నీలో సెక్యూరిటీని నడిపించావు, నీవున్నావు అన్న ధైర్యం తన కలుగు చేస్తాం, నీకు వందనాలు. అవును, ఈ లోకంలో మాకు జరిగే ఏ విషయం బట్టి కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకూడదు నువ్వు కోరుతున్నావు. కేవలం నువ్వు ఉన్నావన్న సెక్యూరిటీ మాకుందని, నీవు ఉన్నావన్న ధైర్యము మాకుందన్న విషయం మరలా జ్ఞాపకం చేస్తాం. అవును, నువ్వేం కోల్పోయినా ఏం కలిగి ఉన్నా నువ్వు ఉన్న ధైర్యాన్ని మేము కలిగి ఉండాలని నువ్వు కోరుతున్నావు. నీ బిడ్డలు మందులు కట్టి ధైర్యం ఇచ్చి నడిపించమడుతుంది, నీకు మాత్రం మహిమతులు చేస్తుంది. అయ్యా, వారు దిగులుతో కానీ ఆందోళనతో కానీ నా జీవితం ఏంటని కంగారు పడుతూ ఈ చోట కూర్చున్నట్లయితే యేసు నామములో సమాధానమును ప్రకటించుచున్నాను, దేవుని నెమ్మదిని ప్రకటించుచున్నాను. నా తండ్రి, వీరి పాపలు చనిపోయినందుకు నీకు వందనాలు, వీరిని పక్కన కూర్చుండో పెట్టబడినందుకు నీకు స్తోత్రాలు. ఇన్సెక్యూరిటీస్ నుంచి వీరు బయటకు వచ్చి సెక్యూర్గా నువ్వు ఉన్నావనే ధైర్యంతో వీరు ఫీల్ అవుతురుగాక అటు కృపతో నడిపించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.